హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అందరూ? అయితే ఎర్లీ మార్నింగ్ లేచి రాడైపోయాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా హీరో బర్త్డే, ఒక చిన్న సర్ప్రైజ్ చేస్తున్నాను. చూడండి చూడండి, ఇలా పడుతున్నాను. బర్త్డే బాయ్కి ఒక చిన్న సర్ప్రైజ్. ఈరోజు ఏమేమి చేస్తున్నామో అన్ని వీడియోస్ ఇస్తాను, అసలు మిస్ అవుతాను. మిస్ చేయండి, మమ్మల్ని బ్లెస్ చేయండి. ఏదో చిన్నగా ఒక డ్రెస్ గిఫ్ట్ చేశాను, నాకైతే ఫిట్టింగ్ కూడా సరిగ్గా తెలియదు. చూడాలి ఆ ఫిట్టింగ్ ఎలా వస్తుందో. దానికి టీ షర్ట్స్ అంటే చాలా ఇష్టం. సూపర్ ఉంది, ఇక్కడ కోతిరాంపూర్లో ఫేమస్ టెంపుల్ పోచమ్మ టెంపుల్, అక్కడికి వెళ్ళాక నేను చూపిస్తాను. మేము టెంపుల్కి వెళ్తున్నాం, మా వారు రెడీ అయ్యే కలుక్కిలా ఉంది. యంగ్ అయిన కింద అయిపోయాడు. ఇదంతా టెంపుల్ సరౌండింగ్స్. స్టార్టింగ్ ఎంట్రన్స్లో కొబ్బరికాయలు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ చికెన్, మటన్ ఇవన్నీ కట్ చేసి అమ్ముతారు. ఇది స్టార్టింగ్. లోపల చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఫుల్ ప్లేస్ కూడా ఉంటుంది. ఇక్కడ కాలు కడుక్కొని లోపలికి వెళ్ళాము మేము. ఒక 5 చుట్టూ ప్రదక్షిణాలు చేద్దామంటే చేసేసి లోపలికి వెళ్ళాము. ఇదంతా గుడి వెనుక సైడ్. చూడండి ఎంత బాగుందో. కరీంనగర్లో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా వచ్చే ఉంటారు ఇక్కడికి, రాని వాళ్ళ కోసం ఈ వీడియో. ఇక్కడ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. స్టార్టింగ్లో ఇలానే ఉండేంట ఈ గుడి. ఇదంతా ఏం లేదు, ఈ మధ్య గుడి అంతా కట్టారట. ఈ చెట్టు కిందనే దేవత ఉండేది, చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఇక్కడ అర్చన చేసాము, ఆయన పర్మిషన్ తీసుకొని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటాము. ఎన్నిసార్లు వెళ్ళినా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే. కొంచెం సేపు అక్కడ కూర్చున్నా, ఇక మా వారు చూడండి ఫొటోస్తో పోలిస్తున్నారు. మేము అయితే టెంపుల్కి వెళ్ళి వచ్చేసాం, బయట ఫుల్ వర్షం పడుతుంది. ఒక సర్ప్రైజ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకో సర్ప్రైజ్, అదేంటో చూడండి మీరే. హలో అందరికి, మా వైఫ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, లైక్ షేర్ అండ్ కామెంట్. కొంచెం గంటలు గట్టి కొట్టండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందని చెప్పేసి మార్కెట్కి తీసుకెళ్ళాను. తను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇలా సక్సెస్ చేస్తానని. ఫుల్ షాక్ అయింది, హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కొంతమందికి ఫుడ్ డొనేట్ చేశాము. ఎప్పటి నుండో అనుకుంటున్నాను, ఇక ఇప్పటికి కుదిరింది. అతనితో కొంతమందికి ఫుడ్ పెట్టిద్దాం అనుకున్నాను, ఫైనల్గా ఇలా చేశానన్నమాట. ఇప్పుడు మీరు చేసింది ఇంతైతే వీడియోస్ తీసుకోవడం అవసరమా, వీడియోస్ తీసి పెట్టడం అవసరమా అని కొంతమంది అంటారు. ఎందుకు అవసరం లేదండి, ఇప్పుడు ప్రతి చిన్నదానికి వీడియోస్ తీసుకుంటాను. అలాంటి ఇలా ఎంతో కొంత మంచి పని చేసినప్పుడు తీసి పెడితే వేరే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు కదా. అలా హెల్ప్ చేయడం వల్ల ఎంతో కొంతమందికి ఆకలి తీరుతుందని ఈ వీడియో తీసి పెడుతున్నాము. అలాగే ఈ వీడియోలో చెర్రీ ఫౌండేషన్ వాళ్ళ నంబర్ కూడా ఇచ్చాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా ఒకేషన్ వాళ్ళు అయితే వాళ్ళకి కాంటాక్ట్ చేయండి, చాలా బాగా రెస్పాండ్ అవుతారు. మా సార్ అయితే ఫుల్ సర్ప్రైజ్ అండ్ షాక్ అయ్యాడు. అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. ఆ షాక్లోనే ఫుడ్ డొనేట్ చేస్తూ ఉన్నాడు. అలా చేసేటప్పుడు ఇంతమంది ఆకలితో ఉన్న వాళ్ళందరూ వచ్చి మాకు ఇవ్వండి అంటుంటే ఆ ఫీల్ వేరే అనిపించింది. నిజంగా చాలా అంటే చాలా కడుపు నిండిపోయింది, అన్నం తినకపోయినా అంత బాగా అనిపించింది. అది ఇందులో వీడియో తీశారన్నయ్య వాళ్ళ చెర్రీ ఫౌండేషన్ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడానికి వీడియో తీస్తున్నాడు. అలా తీస్తే ఇంకా చాలామంది ఇన్స్పైర్ అయ్యి వస్తారని, అంతే తప్ప మేమే చేస్తున్నామని పోజులు ఇవ్వడానికి అయితే అస్సలు కాదు. డోంట్ మిస్ అండర్స్టాండ్. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మా వారికి ప్రెస్ ఇంక ఇవ్వండి.
మా పెళ్లి తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డే నేనైతే ఇలా సెలబ్రేట్ చేశాను. ఈ తాతయ్యనైతే అక్కడ నుండి రోడ్ క్రాస్ చేసి వస్తాడు, మేము ఫుడ్ డొనేట్ చేస్తున్నామని వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పి మరి వెళ్ళాడు. ఈ తాతయ్య కూడా సేమ్ వాళ్ళ వైఫ్కి కూడా తీసుకెళ్ళాడు అడిగి. ఫుడ్ తీసుకొని వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. మా ఆయనకి చల్లగా ఉండండి, కలకాలం మంచిగా ఉండండి అనుకుంటా, బాగా అనిపించింది. లాస్ట్కి కొంతమందికి నేను డైన్ చేశాను. ఈ ఫుడ్ డొనేషన్ అయిపోయాక బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఈసారి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేనని బాబాయ్ పిన్ని ఇక్కడికి ఇన్వైట్ చేశాను. ఇక బిడ్డ అల్లుడు పండగకి వచ్చారని ఫుల్గా సెలబ్రేట్ చేశాడు బాబాయ్ పిన్ని. మా వారి బర్త్డేకి ఆషాఢం అయిన పీర్ల పండుగ అన్నీ కలిసి వచ్చాయి ఇక్కడనే. ఈ వీడియో మాత్రం చెర్రీ ఫౌండేషన్ వాళ్ళు మనకి ఇలా చేసి ఇస్తారు. మనం రాలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు మన పేరు మీద ఇలా ఫుడ్ డొనేట్ చేసి మనకి వీడియో తీసి పెడతారు, అమౌంట్ సెండ్ చేస్తే. బాబాయ్ వాళ్ళ ఇంట్లో వీడియోస్ తీయడం మిస్ అయిపోయింది, అప్పటికి చాలా లేట్ అయిపోయింది. సో అక్కడనే తిని కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ వచ్చేసాం. వచ్చాక ఒక చిన్న సెలబ్రేషన్, బర్త్డే ఈవినింగ్ అయిపోయింది. అయితే అసలు ఇద్దరికి నేను మిడ్ నైట్ కేక్ కట్ చేద్దామంటే కేక్ అస్సలు కట్ చేయాలి కట్ చేయని చిన్న పిల్లలతో ఎక్కువ ముండేసం వేస్తుంది. ఇప్పుడు కూడా ఫైనల్గా ఒక కేక్ ప్లీజ్ ప్లీజ్ అని అడిగితే ఇదిగోండి ఇలాంటి కేక్ తీసుకొచ్చి పోనీలో ఇదైతే ఇదని కట్ చేపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఆయన కేక్స్ అంటే ఎక్కువ ఇష్టం ఉండదని చెప్పాడు, కానీ బయట మాత్రం మంచిది.